కేసీఆర్ దళితుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అసలు దేశంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఆలోచించినటువంటి విధంగా ఒక సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు అదే దళిత బంధు దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి అంటే ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం నిజంగానే చాలా బృహత్తర కార్య కార్యక్రమం చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సరే ఇది ఎంతవరకు అమలవుతోందంటే అందరికీ తెలిసిందే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ దళిత బంధు పథకం అర్హులకు తప్ప అందరికీ బంధువైందనేది ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ ముఖ్యంగా చెప్పాలంటే అధికార పార్టీ లీడర్లకే కామధేనువుగా మారింది తెలుసు కదా అధికార పార్టీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళ కింది స్థాయి నేతలు కార్యకర్తలు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇది కామధేనువుగా మారింది ఇక కామధేను అంటే కూడా మీకు తెలుసు కదా ఎంత పిండుకుంటే అంత ఇది మొత్తంగా ఎమ్మెల్యేలను బురి కొట్టించి దళిత బంధును కాజేస్తున్నట్లుగా ప్రచారం అయితే చాలా విపరీతంగా జరుగుతోంది అదే ముఖ్యంగా ఇందులో తుంగతుర్తి నియోజకవర్గంలో కింది స్థాయి లీడర్లను నమ్ముతున్న ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో మోసపోతున్నారంట అసలు ఏంటి ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలిద్దాం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం దళిత బంధు పథకం అధికార పార్టీ నాయకులకు వార్డు కౌన్సిలర్లకు నకిలీ కౌటేషన్లు ఇచ్చే బోగస్ ఏజెన్సీదారులకు ఫలహారంగా మారిందంట తిరుమలగిరి మండలం పైలట్ ప్రాజెక్టు కావడం వల్ల ఈ మండలంలోని అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు కుటుంబం కూడా మిస్ కాకుండా అందరికీ పథకం అమలు చేయాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు అయితే ఖమ్మం జిల్లా చింతగాని మండలం నాగర్ కర్నూలు జిల్లా చారగొండ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మూడు మండలాల్లో మొదట విడతలో మిస్ అయిన వారందరికీ ఈ పథకం అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఇందుకు కావాల్సిన బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా సెక్రటరీ పేర్కొన్నారు మొత్తంగా ఈ మూడు మండలాలకు సంబంధించి గతంలో ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఆ గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కాకుండా మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అందియాలి దానికి తగినటువంటి నిధులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసి దానికి ఆల్రెడీ ఇచ్చేశారు ఇంతవరకు బాగానే ఉంది నిజంగానే మూడు మండలాలకు సంబంధించి దళితందరూ కూడా బాగుపడిపోతున్నారు దళితులందరికీ కూడా మంచి జరగబోతోందని అనుకుంటున్నారు కదా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అయితే ప్రభుత్వం నుంచి సంబంధిత ఆదేశాలు తెప్పించడంతో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర కిషోర్ కృషి కొంత ఎవరన్నా కాదన్నా కానీ కాదనలేని సత్యం అనే చెప్పుకోవాలి అయితే ఎమ్మెల్యే గాదర కిషోర్ కుమార్కు క్రింది స్థాయి నాయకులు తప్పుడు సమాచారం ఇచ్చి తమకు నచ్చిన వారిని కమిషన్లు ఇచ్చేవారిని ఏరి కోరి మరి అర్హులను కాదని అనర్హులను అంటే వీళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళను వీళ్లకు అనుకూలంగా ఉండేటి వాళ్ళను అసలు వీళ్ళకి అర్హతే ఉండదు అలాంటి వాళ్ళని ఈ జాబితాలో చేర్చి మొత్తం తిరుమలగిరి మండలంలో మూడు వందల ఏడు మందిని ఎంపిక చేసి ఎమ్మెల్యే చేత ఆ జాబితాను ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు సిఫార్సు చేయించారు అయితే తాను అందరికీ న్యాయం చేస్తున్నాననే భ్రమలో స్థానిక ఎమ్మెల్యే కిషోర్ ఉన్నారు కానీ అర్హులను కాకుండా అనర్హులకు అవకాశం ఇవ్వడంతో స్థానిక వార్డు కౌన్సిలర్లు మండల నాయకులు బోగస్ ఏజెన్సీదారులు అందరూ బాగా లబ్ధి పొందుతున్నారు తిన్న కాడికి దోచుకున్న కాడికి అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం సాగుతోంది అయితే మొదటి విడతలో లబ్ధి పొందినటువంటి కుటుంబ యజమానుల భార్యల పేర్లను పెళ్ళైన అత్తగారింటికి వెళ్ళిపోయిన వారు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో చదువుకుంటున్న అవివాహితులు గతంలో లబ్ధిదారుడైన ఒక నాయకుడికి చెందిన ఇద్దరు భార్య పేర్లు సైతం ఈ మూడు వందల ఏడు ఏదైతే ఒక లిస్టు ప్రకటించారు మూడు వందల ఏడు మంది తోటి ఆ జాబితాలో చేర్చి మరోసారి దళితుల రక్తం తాగేందుకు స్థానిక నాయకులైతే సిద్ధమయ్యారనేందుకు ఈ జాబితా ప్రత్యక్ష సాక్ష్యం అనే చెప్పుకోవాలి అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతోందా తెలియక జరుగుతోందా అనేది ఇంకా తేలాల్సి ఉంది కిషోర్ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి ఆయనకు తెలిసి జరుగుతోందా తెలియ జరుగుతోందో అనేది కూడా మనకు తెలియదు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతనికి తెలియకుండా కింది స్థాయి నేతలు అతనికో లిస్ట్ ఇస్తే అతను పంపించాడు కాబట్టి అతని ప్రమేయం లేదని అనుకుంటున్నాం కానీ అసలు నిజంగా ఏం జరిగిందో మాత్రం ఇంకా తేలాల్సి ఉంది ఏదేమైనా ఈ చిల్లర నాయకత్వాన్ని నమ్మితే చివరికంట బదనామవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది దోషిగా మిగిలేది మాత్రం ఎమ్మెల్యేనే కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే చేతికి ఆ పూర్తి బాధ్యతలను అప్పగించారు కాబట్టి దళిత బంధువులు ఎవరిని తీసుకోవాలి ఎవరిని చేర్చాలి ఎవరికి ఆ లబ్ధి రావాలి అనేది పూర్తిగా ఎమ్మెల్యేలకే కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు కాబట్టి మరి అతనికే చివరిగా అది మంచి జరిగిన చెడు జరిగినా ఆ పేరు వచ్చేది ఎమ్మెల్యేకే కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరో విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ ఇదే దళిత బంధుకు సంబంధించి ముప్పై శాతం కమిషన్లు నలభై శాతం కమిషన్లు తింటున్నారు వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పారు మరి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకి తెలిసి కూడా జరిగి మరి తెలియనట్లుగా వ్యవహరిస్తే మరి దాని ద్వారా ఏమైనా లబ్ధి పొందుదామా అనేటువంటి వ్యవహారం ఏమైనా చేశారంటే అది కూడా మనకు తెలియనటువంటి అంశం ఇక పొరపాటున ఈ జాబితాలో అనర్హులకు ఈ పథకం మంజూరు అయితే అధికారులు జైలు పాలు కావడం అయితే ఖచ్చితంగా ఖాయమనే చెప్పుకోవాలి దళితుల అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబన కొరకు ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెడితే అధికార పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాల వల్ల ప్రభుత్వం అభాసు పాలైందని ఇలాంటి ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయంటూ బీఆర్ఎస్ లో కొంతమంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు కానీ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ అధినేత కావచ్చు బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నాయకులు కావచ్చు ఇంత ఓపెన్ గా ప్రభుత్వాన్ని బురుడీ కొట్టిస్తూ ప్రజాధనాన్ని ముఖ్యంగా దళితులకు కేటాయించినటువంటి ధనాన్ని ఇంత యథేచ్ఛగా తింటున్నా కానీ ప్రభుత్వం నోరు విప్పి ఒక మాట అనకపోవడం కావచ్చు సరైన చర్యలు తీసుకోకపోవడం కావచ్చు దేనికి సంకేతమో అర్థం కానిటువంటి పరిస్థితి కానీ అధిష్టానం నుండి కానీ ప్రభుత్వం నుంచి కానీ వీటిపై మానిటరింగ్ లేదు అనేది తప్పు చేసిన వారికి సరైన శిక్షలు లేవు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక మన తెలంగాణ రాష్ట్ర సర్కారులో అందరికీ న్యాయం విమర్శలు వచ్చినా అవినీతి ఆరోపణలు వచ్చినా వాళ్ళకే పగ్గాలు అప్పగించడం వెనుక కేసీఆర్ హస్తం కూడా ఉందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు అంటే నాయకులను ఎంకరేజ్ చేయడం సరే మీరు తినండి కాకపోతే దళితులకు కొంచెం ఇచ్చి మీరు తినండి అన్నటువంటి ఏమైనా ఒక హింట్ ఇచ్చారా అంటే అలా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొంది ఇవన్నీ చూస్తున్నట్లయితే చూడాలి అసలు మొత్తంగా ఏం జరుగుతోందో ఈ దళిత బంధులో ఇంత ఓపెన్గా చేస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదో ప్రభుత్వానికి తెలిసి స్పందించట్లేదో తెలియక స్పందించట్లేదు అసలు సీఎం కేసీఆర్ఏ గతంలో కూడా వ్యక్తిగతంగా ఎటువంటి కామెంట్స్ చేసి కమిషన్లకు సంబంధించి ఈరోజు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటే అది కూడా తప్పుడు లబ్ధిదారులు లేకపోతే అనర్హులైనటువంటి వాళ్ళు దీనికి అర్హులయ్యి లబ్ధి పొందుతున్నారంటే మరి ఏం జరుగుతోందో ఆ విషయంలో మాత్రం అర్థం కానిటువంటి పరిస్థితి కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ప్రతి ఒక్కరూ ఇటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత మోసం జరుగుతున్నా పట్టించుకోకపోవడాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిందే నిజమైన లబ్ధిదారులకు నిజమైన అర్హులకు మాత్రమే ఈ దళిత బంధు పూర్తి స్థాయిలో అందాలని కోరుకుందాం కీప్ వాచింగ్ ఫోర్ సైట్ న్యూస్